ఐసీఐసీఐ ద్వారా రుణాలు పొందిన సంస్థల నుంచి సీఈఓ చందా కొచ్చర్ ఆమె కుటుంబ సభ్యులు మేళ్లు పొందారన్న ఆరోపణల మధ్య ఇవాళ జరగనున్న ఐసీఐసీఐ బోర్డు సభ్యుల సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. చందా కొచ్చర్ భవితవ్యం ఈ రోజు తేలిపోనుందని కొందరు భావిస్తుండగా, బోర్డు సభ్యులు కేవలం 2017-18 వార్షిక లాభాల గురించి మాత్రమే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎజెండా కూడా రూపొందించినట్లు సమాచారం. అయితే చైర్మన్ ఎంకే శర్మకు చందా కొచ్చర్ అంశాన్ని అజెండాలో లేకున్నా చేపట్టే హక్కు ఉన్నందున ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. అటు చందా కొచ్చర్ అంశంపై ఏ విధమైన చర్చ జరిగే అవకాశమే లేనందున ఆమె భవితవ్యం ఈరోజు తేలనుందంటూ వస్తోన్న వార్తలను ఐసీఐసీఐ అధికారులు తోసిపుచ్చారు.